నా మార్గాలన్నీ సరళం చేసి దేవుడు ఉండగా నేను ఎందుకు భయపడాలి? క్రీస్తు ప్రేమ, క్రీస్తు యొక్క వెలుగు నా మీద కుమ్మరించబడి కానీ నేను భయపడిన అవసరం లేదు. ఎందుకంటే చీకట్లో చీకటి సంబంధులు కాదు, కానీ నేను వెలుగు సంబంధులు. మనం అందరూ ఎవరంట? వెలుగు సంబంధులము వాళ్ళు. కాబట్టి మనం భయపడిన అవసరం లేదు. మనకున్న వీక్నెస్ బట్టి కొన్నిసార్లు భయపడుతూ ఉంటాం. ఆ భయపడుతున్న పరిస్థితిలో నువ్వు భయపడుతున్న కొల్లది సాతానుని భయపెట్టిస్తూనే ఉంటుంది. జాగ్రత్త, నిజంగా చెప్తున్నాం ప్రేత, నువ్వు భయపడే కొద్దీ సాతానుని బెదిరిస్తూనే ఉంటాడు. బెదిరిస్తూనే వారి వన్ ప్లాన్స్, వన్ పనులను బట్టి మనం భయపడుతూనే ఉంటాం. సాతాన్ నన్ను ఏం చేస్తాడు, నా మీద ఏ విధంగా అపవాద దాడి చేస్తాడని భయపడుతూ ఉంటాం. ఏ రోగం పెట్టి నన్ను అపవాద దాడి చేస్తున్నాడు, ఏ సమస్యలు పెట్టి అపవాద నా మీద దాడి చేస్తున్నాడని భయపడుతూనే ఉంటాం. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రియసంగమా, క్రీస్తు యొక్క వెలుగు నీ మీద కుమ్మరించబడింది. చప్పట్లు కొడుతూ ప్రభును కనపడతాం. క్రీస్తు యొక్క వెలుగు నీ మీద కుమ్మరించబడినంత వరకు నీ మీద ఏ అపవాది, ఏ సాతాన్ నీ మీద దాడి చేయడు. భయపడుతూ ఉంటాం, భయపెట్టిస్తూ ఉంటాడు వాడు అంతా. వాడు ఎట్లా యూదా, వాడు ఎలాంటి వాడంట? వానికి ఏం లేవు, పళ్ళు లేవు. హల్లెలూయా, వానికి ఏం లేవు, మింగుతా అంటున్నాడు. ఏమైనా తమిళతా అంటున్నాడా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాడికి భయపడిన అవసరం లేదు. క్రీస్తు యొక్క వెలుగు నీ మీద కుమ్మరించబడినప్పటి వరకు నువ్వు భయపడిన అవసరం లేదు. అందుకే క్రీస్తు యొక్క వెలుగు మన మీద కుమ్మరించబడినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? మనము అనేకులకు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త మూడో అధ్యాయం మొదటి వచనం చదవండి దయచేసి. Matthew 1:1-5. ఆ దినములలో బాప్తీసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించున్నది మారుమనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరళము చేయుడి అరణ్యములో కేక వేయునొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడిన వాడతడే ఈ యోహాను ఒంటె రోమములు వస్త్రములు మొల చుట్టూ దట్టియు ధరించుకుని వాడు మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము ఆ సమయమున యెరూషలేమును వారును యూదయ వారందరును యోర్దాను నది ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసము పొందుచుండిరి. చప్పట్లు కొడుతూ ప్రభువును గణపరుదాం. ఎంత అద్భుతమైన విషయం అంటే నిజంగా పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడని యూదియా అరణ్యములో ప్రకటించుచుండెను. హల్లెలూయా. ఎవరు ప్రకటిస్తున్నాడండి? యోహాను. బాప్తీసమిచ్చి యోహాను ప్రకటిస్తున్నాడు, పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందుడని యూదియా అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యములో కేక వేయినొక శబ్దము అని ప్రవక్త అయిన ఇషయా ద్వారా చెప్పబడిన వాడతడే. ఎవరైనా బాప్తీసమిచ్చి యోహాను. ఇతని సాక్ష్యం ఎంత అద్భుతమైందంటే, యోహాను, బాప్తీసమిచ్చి యోహాను మామూలు వ్యక్తి కాదు. హల్లెలూయా. అతను మామూలు వ్యక్తి, ఎవరికి భయపడాడు? ప్రయోజన బిడ్డ, మారు మనసు పొందకపోతే మీకు నరకం. చెట్ల మధ్యలో ఏముంది? గొడ్డలు ఉంది. కాబట్టి జాగ్రత్త, మారు మనసు సమీపంగా ఉన్నది, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడు అని ఏం చేసి తెలుసా? బాప్తీసమిచ్చి యోహాను ప్రకటించేవాడు. ఎవరి గురించి భయపడలేదు బాప్తీసమిచ్చి యోహాను. అలాంటి సాక్ష్యం మనం ఈరోజు ఉండాలి, కలిగి ఉండాలి. క్రీస్తు యొక్క వెలుగు నీ మీద ప్రకాశింపబడి ఉంటే నువ్వు మౌనంగా ఎప్పుడు కూర్చో? జాగ్రత్త, గమనించి పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరు ఎవరో మీరు చెప్పడం కాదు, కానీ మిమ్మల్ని టెస్ట్ చేసుకోండి. నువ్వు క్రీస్తు యొక్క వెలుగు నీ మీద కుమ్మరించబడి ఉంటే నువ్వు మామూలుగా కూర్చో, మౌనంగా కూర్చో. ఇతరులకు ఏదో విధంగా నువ్వు సాక్ష్యం చెప్తావు, ఇతరులకు ఏదో విధంగా దేవుని వైపు తీసుకొస్తావు. మందిరం అంతా నువ్వు ఒకటే ఎప్పుడు రావు, మందిరంలోకి అనేక మంది నువ్వు చేర్చుతావు. ప్రియదేని బిడ్డ,
హల్లెలూయా. ఈరోజు ఆ వెలుగు మన మీద ఇంకా డౌట్లో ఉన్నాం. కొన్నిసార్లు ఎన్నో సంవత్సరాలు రక్షించబడి ఈరోజు ప్రియ సంఘమా, ఇంకా మనకు డౌట్, అనుమానంతో ఉన్నాం, సందేహంతో ఉన్నాం. అసలు క్రీస్తు యొక్క వెలుగు నా మీద కుమ్మరించాడా అని చాలాసార్లు సందేహపడుతూ ఉంటాం, అనుమానిస్తుంటాం. అందుకే ఈరోజు మనము ఏం చేయడం లేదు, ఆధ్యాత్మికంగా బలపరచబడం లేదు. ప్రేదేని బిడ్డ, దేవుని పరిచర్యలను వాడబడట్లేదు, దేవుని కొరకు నిలబడట్లేదు. ఇక్కడ బాప్తీసం ఇచ్చి ఎంత చక్కటి మాటలు మాట్లాడుతున్నాడంటే, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యంలో కేక వేయిస్తున్నాడు. ఎవరు? బాప్తీసం ఇచ్చి యోహాను. ఎవరి గురించి ఆలోచించలేదు. హల్లెలూయా. హెరోదియా గురించి కదా, రాజు యొక్క భార్య తప్పు చేస్తుంది అని ఆమెను సూటిగా, ఎవరి గురించి భయపడలేదు. తప్పు చేస్తున్నావు, వ్యభిచారం చేస్తున్నావు, సొంత తన భర్త సోదరుతోనే నువ్వు వ్యభిచారం పాపం చేస్తున్నావని డైరెక్ట్గా చెప్పాడు. అమ్మో చెప్తే ఆమె నేను చేస్తానని భయపడలేదు. బాప్తీసం ఇచ్చి యోహాను, భయపడు ఏమైనా కానీ నేను కరెక్ట్, నేను హెచ్చరి అంటే హెచ్చరిక మాటలు బాప్తీసం ఇచ్చి యోహాను చెప్పేవాడు. జాగ్రత్తగా గమనించండి. ఈరోజు హెచ్చరిక మాటలు, గద్దింపు మాటలు చాలామందికి ఇష్టపడరు. అది ఎప్పుడు ఆశీర్వాద మాటలు, బ్లెస్సింగ్ మాటలు అంటే చాలా ఇష్టం. నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు, నువ్వు వృద్ధి చెందుతావు అంటే చాలా ఇష్టం. నువ్వు బాగా ఉండాలి, మంచి జీవితాన్ని జీవించాలి, పాపాన్ని విడిచాలి, నువ్వు చక్కగా ఉండాలి, ఈ మాటలు చెప్తే అందరికి ఎవరికి ఇష్టం ఉండదు. ప్రియదేని బిడ్డ, బాప్తీసం ఇచ్చి యోహాను హెచ్చరిక మాటలే. పరలోక రాజ్యము సమీపిస్తుంది కాబట్టి మారు మనసు పొందండి. చెట్ల మధ్యలో, వేరు మధ్యలో గొడ్డలి ఉంది. ఎంత అద్భుతమైన మాటలు ప్రియదేని బిడ్డ. నిజంగా ఆ సాక్ష్యాన్ని మనం చదువుతుంటే, బాప్తీసం ఇచ్చి యోహాను నిజంగా ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే, అతను దేనికి భయపడలేదు. చివరికి ఏమయ్యారు తెలుసా? హెరోదియా ఆయన చేసింది, యోహాను యొక్క తలను అడిగింది. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఎంత అద్భుతమైన సాక్ష్యం ప్రియ సహోదరి. ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు, క్రీస్తు యొక్క వెలుగు నీ మీద కుమ్మరించబడి ఉంటే నువ్వు అనేకులు క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా ఉంటావు తప్ప మామూలు వ్యక్తిగా. ఏదో పొద్దుపోక, లేకపోతే టైం పాస్ కాక, లేకపోతే దేనికో రావడం కాదు, దేవుని సన్నిధి అనేకులు ఏం చేస్తుంది తెలుసా? మందిరంలోకి చేర్చుతావు. హల్లెలూయా. అనేకులు మందిరంలో ఏమవుతుందో తెలుసా? చేర్చబడతారు. హల్లెలూయా. ఇక్కడ రెండోదిగా మనం చూస్తాం, చూడండి, దేవుని యొక్క వెలుగు, క్రీస్తు యొక్క వెలుగు మన జీవితాల ద్వారా ప్రకాశించినప్పుడు ఏం జరుగుతుంది చూద్దాం. రెండోదిగా ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 5:11. ఎఫ్ఎస్సి 5:11. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయుండక వాటిని ఖండించుడి. చదవండి. ఏలైనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటయైనను అవమానకరమైనది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచునని ఏదో అది వెలుగే కదా. మూడోదిగా, క్రీస్తు యొక్క వెలుగు మన యందు ప్రకాశించినప్పుడు మనము నిష్ఫలమైన అంధకార క్రియలను ఖండిస్తాము. హల్లెలూయా. అంధకార క్రియలు మనం ఏం చేస్తామంటే ఖండిస్తాము. ఇక్కడ 11 నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. హల్లెలూయా. ఏలైనగా అట్టి క్రియలు చేయువ రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుట అయినను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఏం చేయాలంట? ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. హల్లెలూయా. ఇక్కడ ప్రియ సంగమా, ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వెలుగు, క్రీస్తు యొక్క వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు మనము నిష్ఫలంగా ఉండక అంధకార క్రియలను మనం ఏం చేయబోతామంట? ఏం చేస్తాం? ఖండిస్తాం. ఊరినే మౌనంగా కూర్చోం. సాతాను చేసే కార్యాలను ఖండిస్తాం. ఆ సాతాను పెట్టే బంధకాలు, కాడులు, ఆ కాడి బ్రాణులు మనం ఏం చేస్తాం? విరగొడతాం. ప్రతి శాపాన్ని ఖండిస్తాం. ప్రేద ఊరినే కూర్చోం. క్రీస్తు యొక్క వెలుగు మన మీద కుమ్మరించినప్పుడు మనము అంధకార క్రియలను ఖండిస్తాము. హల్లెలూయా. నిజంగా ప్రభు నిజంగా దేవుని యొక్క వెలుగు మన మీద కుమ్మరించినప్పుడు మనం మౌనంగా కూర్చోం. అందుకే చూడండి, 1 పేతురు 2 చూడండి, 1 పేతురు 2:9.
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులో ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతే, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. హల్లెలూయా. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము. హల్లెలూయా. చీకట్లో ఉన్న కార్యాలు, చీకట్లో ఉన్న వాటిని మనం ఏం చేస్తామంటే, చీకట్లో చేసిన పనులన్నిటినీ ఇక్కడ అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట, ఆశ్చర్యకరమైన. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. హల్లెలూయా. చీకట్లో ఒకప్పుడు మీరు చీకట్లో ఉన్నారు, అయితే ఇప్పుడు మీరు ఎట్లున్నారు? వెలుగులోకి ఉన్నారు. అయితే వెలుగులో ఉన్న మీరు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని యొక్క గుణాలను ప్రచురము చేయే వ్యక్తులుగా మనం ఉంటాము. ఎవరి గురించి ప్రచురం చేస్తాం మనము? అలలు ఎవరి గురించి ప్రచురం చేస్తాం? మీరు ఎవరి గురించి ప్రచురం చేస్తారండి? దేవుని గూర్చిన. హల్లెలూయా. నువ్వు ఒక్కప్పుడు చీకట్లో ఉన్నావు, దేవుడు ఆ చీకటిని తొలగించి నేను ఏం చేశాడు? వెలుగులోకి నడిపించాడు. అయితే నువ్వేం చేయలేదు తెలుసా? నువ్వు ఎవరైతే నిన్ను వెలుగులోకి నడిపించారో, ఎవరైతే నువ్వు చీకట్లో ఉండక ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించారో, వారిని గూర్చిన గుణ అతిశయములను ప్రచురం చేయడానికి దేవుడు నిన్ను పిలిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకప్పుడు నువ్వు చీకట్లో ఉన్నావు, ఒకప్పుడు పాపంలో ఉన్నావు, పాపపు కార్యాల చేత నువ్వు మగ్గిపోతున్నావు, పాప ఊబిలో ఉన్న నిన్ను దేవుడు ఏం చేశాడు? విడిపించాడు, రక్షించాడు. నువ్వు చీకట్లో ఉండక నువ్వు ఏం చేశాడు? ఆయన వెలుగులోకి నిన్ను తీసుకొచ్చాడు. అయితే నువ్వు చేసే పని ఏంటో తెలుసా? నువ్వు ఆ వెలుగులో ఉన్న నీవు, నాకున్న ధైర్యము, నాకున్న బలము, నాకున్న కండబల అండబలం, లేకపోతే జ్ఞానం వల్ల ఈ విధంగా వెలుగులోకి వచ్చానని కాదు, చెప్పడానికి కాదు. నేను ఎవరు చీకటి, నేను ఎవరు వెలుగులోకి నడిపించారో, ఎవరు తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించారో, వారిని గూర్చి నువ్వేం చేయాలి? ప్రచురము చేయాలి. చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరచు. ఈరోజు ఆ బాధ్యత నీకు నాకు అప్పగించాడు ప్రభు. అలాంటి భాగ్యాన్ని, నిజంగా ఇది మామూలు భాగ్యంగా తన గుణాతిశయములను ప్రచురము చేసే భాగ్యము అంటే ఇది మామూలు సంగతి కాదు. ఈరోజు మాకు ప్రభు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి ఎంతగానో సంతోషిస్తున్నాం, ఎంతగానో దేవుని ఘనపరుస్తూ. నిజంగా దేవుడు ఇలాంటి జీవితాన్ని ఇచ్చాడంటే ఎప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉంటాను ప్రియదేని బిడ్డ. ఎందుకు నాకు పరిస్థితి, ఉద్యోగం చేసిన బాగా మంచిగా నేను సంపాదించేదాన్ని, ఉద్యోగం మా ఫ్రెండ్స్ అందరూ యుఎస్లో యూకేలో ఉన్నారు, నేను కూడా ఉద్యోగం. కొన్నిసార్లు సాతాను ఇట్లా చూపిస్తుంటారు, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కొన్నిసార్లు మనసు కలత అవుతుంది. కొన్నిసార్లు ఇవన్నీ విన్నప్పుడు వారు ఫోన్ చేసి ఇంతగా సంపాదించాం ఇక్కడే సెటిల్ అయ్యామని మాట్లాడినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ వెంటనే ఒక మాట అనిపిస్తుంది, ఒక వాక్యం నా చెవిన పడుతుంది, నా మనసులో దేవు చూపిస్తుంది. అదేంటో తెలుసా? నువ్వు చీకటిలో ఉండగా, నిజంగా చూడండి, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోను మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇప్పుడు నన్ను దేవుని వాక్యాన్ని ప్రకటించే అవకాశం నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఎవరిని? దేవుని సొత్తైన ప్రజలను. చెప్పట్లకూడదు దేవుని కనపరుద్దాం. ఎప్పుడు ఈ మాట తెలుస్తుంది, నేను చాలా బలం వస్తుంది ఈ మాట చదువుతున్నప్పుడు. ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వెంటనే పరిశుద్ధాత్ముడి మాట నన్ను గుర్తుకు తెస్తాడు. ప్రియదేవుడు, నువ్వు మామూలు వ్యక్తి కాదు, అందుకే ఇలాంటి కృపను దేవుడు ఇచ్చాడు. ఇలాంటి దేవుని గురించిన మాటలు ప్రచురము చేసే అవకాశాన్ని నీకు నాకు ఇచ్చి, ఇట్స్ లైక్ ప్రివిలేజ్. ఇది ఒక దేవుని యొక్క భాగ్యం అని ఎంచుకున్నాను నేను. ఎప్పుడు కూడా సంతోషపడుతుంటాను. ఇంకా ఇదే కాదు, ఎంత కష్టమైనా సరే, ఎంత బలహీనత అయినా సరే, అయ్యా నేను మాత్రం నీ సేవలో ఉండాలి, ఎక్కడ వెళ్ళమన్నా వెళ్తానయ్యా. నేను ఇప్పుడు ప్రార్థన చేస్తుంది ఏంటంటే, ఈ మధ్యలో సాతాను నా మీద ఎన్నో
భయంకర పరిస్థితులు తీసుకెళ్తున్నాడు. కొన్నిసార్లు బలహీన పరిస్థితి, అలాంటి పరిస్థితిలో నేను ఒకటే ప్రార్థన అయ్యా, నన్ను ఈ బలహీన ఎన్ని బలహీన వచ్చినా పర్లేదు, నేను మాత్రం ఒకటినే ఉండనయ్యా, నన్ను నీ గురించి అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించే బిడ్డగా నన్ను మార్చండి అయ్యా. అనేకుల గురించి అనేకుల దగ్గరకు వెళ్ళి నేను సువార్త ప్రకటి మీ గుణాతిశయాలను ప్రచురం చేసే ఆ భాగ్యాన్ని నాకు ఇవ్వండి. ఇంకా ఎక్కువ ఇది కాదు, నాకు ఇది సరిపోదయ్యా. ఇంకా ఎక్కువగా నీ సేవలో పాల్గొని ఇంకా ఎక్కువగా నీ సేవ చేయాలి. ఎంత కష్టమైనా పర్లేదు, ఎంత బరువైనా పర్లేదు, ఎంత ఇబ్బంది అయినా పర్లేదు, నేను గుణాతిశయాలను ప్రచురం చేసే ఆ మనసు, ఆ సమయాన్ని నాకు అనుగ్రహించండి అయ్యా. ఆ మూయబడిన ద్వారాలు యేసు నామంలో తెరవబడను గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రియదేవుడు. నిజంగా అలాంటి కృపను దేవుడు ఇస్తాను. చిన్నప్పుడు నిజంగా చెప్తున్నాను టెస్టిమోనీ ఏంటంటే, నేను సండే స్కూల్లో దేవుని నా హృదయాన్ని దేవునికి ఇచ్చాను. సండే స్కూల్లో ఒక ఫిల్మ్ వేశారు, విబిఎస్లో ఒక ఫిల్మ్ వేశారు, లాస్ట్ డే ఫిల్మ్ వేస్తే అది హెల్, ఆ ఫిల్మ్ పేరు హెల్, అది నరకం. విడవబడిన వారు ఎక్కడికి పోతారు, విడవబడిన వారు గురించి అక్కడ ఫిల్మ్లో ఉంది. సరే అంతా చూస్తున్నాము, నరకంలో ఎట్లా ఉందని చూపించారు, పరలోకంలో ఎట్లుందని చూపించారు. అయితే నరకంకి పరలోకానికి వెళ్లకుండా అంటే విడబడిన వారు ఉంటారు కదా, ఎవరైతే రక్షణ పొందుతారో వారు పరలోక రాజ్యం వెళ్తారు, ఎవరైతే విడబడతారో దేవుని గురించి విడబడతారు వారు ఎక్కడికి వెళ్తారు, నరకానికి. అయితే ఆ ఫిల్మ్లో ఏముందంటే, ఆ నరకం అంటే 666 ముద్ర వేయించుకోవాలి, వారికి మరణం రాదు. నీళ్ళలో పడినా వారికి మరణం రారు, అగ్నిలో పడినా వారిని కాల్చదు, అగ్ని వారిని కాల్చదు. ఎక్కడ పైన పెద్ద అపార్ట్మెంట్ నుంచి పైన దుంకినా వారు చనిపోరు, ఎందుకంటే వారు విడబడిన వారు. ఎవరైతే 666 ముద్ర వేసుకుంటారో వారికే రేషన్, వారికే అన్నీ కూడా. ఆ ముద్ర లేకపోతే వారు అంత ఏం చేసిన వారిని ఎవరికి ఏమి ఇవ్వరు, తినడానికి ఉండదు, ఎక్కడికి వెళ్ళలేం, ఏమి లేదు. ఆ ఎవరైతే 666 ముద్ర వేసుకుంటారో వారికి మాత్రమే వారికి కావాల్సిన వస్తువులు ఇస్తారు. అయితే ఇంకా కొంతమంది పశ్చాత్తాపడి ఉంటారు, ఏసేని విడబడిన వారు, వారు యేసుప్రభు వచ్చిన తర్వాత వారు వెళ్ళలేని పరిస్థితి, పశ్చాత్తాపంతో ఉంటారు వారందరూ. వారు ఎలాంటి మనసు కలిగి ఉంటారంటే, వారు మేము ఆ ముద్ర మాత్రం వేసుకోము, ఎందుకంటే ఆ ముద్ర సాతాను ముద్ర, ఇట్స్ అ డెవిల్ ముద్ర అనమాట, అది సాతాను ముద్ర. కాబట్టి ఆ ముద్ర వేసుకుంటే వాడు సాతాను సంబంధులు అని కొంతమంది పశ్చాత్తాపడిన వారు ఆ ముద్ర వేసుకోకుండా వారు పరిగెడుతుంటారు. ఇంకా చనిపోదాం, నీళ్ళలో పడితే నీళ్ళు తెచ్చి పైకి ఒడ్డున వచ్చి పెడతారు, అగ్నిలో వేస్తే అగ్ని కాల్చకుండా పైకి పెద్ద బిల్డింగ్ నుంచి పైకి దూకాలనుకున్నా దూకినా వారు చనిపోరు, ఇంత మరణం రాదు. అంత భయంకర పరిస్థితి. అయితే ఆ పరిస్థితిలో నేను ఒకటే ప్రార్థన చేసి ఆ ఫిల్మ్ చూసి రక్షించబడ్డాను ప్రియదేవుని. మీడు అమ్మో నరకం భయంకరమైనది, నరకము, ఆ నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు అని ఎప్పుడైతే ఆ చూశానో భయపడి ఆ రోజు దేవుని యొక్క దేవునికి నా హృదయాన్ని ఇచ్చాను ప్రియదేవుని. మీడు ఆ రోజు నుంచి నిజంగా నిజంగా చెప్తున్నాను, ఎప్పుడైతే నా హృదయాన్ని దేవుని ప్రభుకి ఇచ్చానో ఆ రోజు నుంచి దేవుని నన్ను గొప్పగా వాడుకుంటున్నాడు. సండే స్కూల్లో వెంటనే ఎప్పుడైతే రక్షణ పొందానో, మారు మనసు పొందానో, నేను సండే స్కూల్లో దేవుడిని వాడుకున్నాడు. విబిఎస్లో లీడర్గా నాకు ఇచ్చాడు, గ్రూప్ లీడర్గా పెట్టాడు, సండే స్కూల్ తీసుకోవడానికి ఇచ్చాడు. తర్వాత హాస్టల్స్కి వెళ్ళి దేవుని గురించిన మాటలు బోధించడానికి, అనేకమైన స్కూల్స్ కాలేజెస్లో వెళ్ళి సువార్తను ప్రకటించి, ఆర్ఫనైజ్ హోమ్స్కి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు కృప చూపించాడు. ఏ రోజు ఖాళీగా ఉండలేదు ప్రతి, ఏ రోజు నేను ఖాళీగా ఉండలేదు, ఎందుకంటే దేవుని నమ్ముకున్నాను. తర్వాత నాకు ఈ టైం దొరుకుతుందో లేదో నాకు తెలియదు, కాబట్టి టైం ఉన్నంత సమయం ఉన్నంత వరకే ఆ సమయాన్ని నేను సద్వినియోగపరుచుకోవాలి. ఒకటే ఆశ, నేను రక్షించబడ్డాను, నాలాగా చాలామంది రక్షించబడాలని ఒకే ఆశ. అందుకే ఎప్పుడైతే రక్షణ పొందిన ఆ రోజు నుంచి దేవుడు నన్ను గొప్పగా వాడుకుంటున్నాడు. పెళ్ళైన తర్వాత, వివాహం తర్వాత ఇంకా దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు ప్రియదేవుడు. ఎందుకు విషయాన్ని చెప్తున్నానంటే, నిజంగా ఈ లోకం అశాశ్వతమైనది ప్రియదేవుని బిడ్డ. క్రీస్తు యొక్క వెలుగు నీ మీద ఉంటే నువ్వేం చేస్తావు, అంధకార క్రియలను నువ్వేం చేస్తావు, లయపరుస్తావు, ఖండిస్తావు. హల్లెలూయా. అపవాది నీ మీద దాడి చేయదు, అపవాదిని మీద దాడి చేయదు. అపవాది గర్జించు సింహం వలె వాడు ఎవడు మింగుదాం వాడు ఉన్నాడు, కానీ నీ మీద మాత్రం వాడు ఏం చేయడు, దాడి చేసినట్లు అనిపిస్తుంది. అనిపించిన వాడు అది దేవుడు ఏం చేస్తాడంట, వాటి నుంచి నువ్వే వాటి నుంచి అపవాదిని బంధించే శక్తి దేవుడు నీకు నాకు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా,
క్రీస్తు యొక్క వెలుగు నీ మీద కుమ్మరించినప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? అంధకార క్రియలు లయపరుస్తావు. ఇంతక మనం చదివాం కదా, పేతురు చూస్తే, పేతురు రాసిన పత్రికలు మనం చూస్తే, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. ఈ మాట చదువుతూ ఎంత అద్భుతమైన సంతోషం అనిపించింది. ఎందుకో తెలుసా? నేను పరిశుద్ధ జనము, దేవునికి సొత్తైన ప్రజలు. నేను దేవునికి సొత్తైన బిడ్డ. అందుకే దేవుడు దేవుని యొక్క సువార్తను ప్రకటించే బిడ్డగా నన్ను మార్చాడు దేవుని. అందుకే నన్ను, నేనంటే దేవునికి ఇష్టం. అందుకే దేవుని సువార్త, దేవుని యొక్క పరిచర్యలు నన్ను వాడుకుంటున్నాను. ఎప్పుడూ దేవుని బట్టి సంతోషిస్తున్నాను. ప్రేదేని బిడ్డ, హల్లెలూయ. ఇక్కడ మనం ఎవరో తెలుసా? క్రీస్తు యొక్క వెలుగును మనం, వెలుగు మన మీద కుమ్మరించినప్పుడు మనం మామూలుగా ఉండం. మన మామూలులాగా మన జీవితాల్లోగా ఉండవు. ప్రేదేని బిడ్డ, ఎక్కడ వెళితే అక్కడ కార్యాలు, ఎక్కడ వెళితే అక్కడ అద్భుతమైన కార్యాలు. ప్రేదేని బిడ్డ, హల్లెలూయ. మూడోదిగా మనం చూసినట్లయితే చూద్దాం చూడండి, యెషయా గ్రంథం 60:1 చూడండి దయచేసి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, 60:1-3, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లు, లెమ్ము తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, ఉదయించెను. హల్లెలూయ. క్రీస్తు యొక్క వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు జనములు ఆ వెలుగునొద్దకు ఏం చేస్తారంట? ఆకర్షింపబడతారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు యొక్క వెలుగు నీ మీద కుమ్మరించబడినప్పుడు నీ దగ్గరకు అనేకులు ఏమవుతారు? నువ్వు పిలవనవసరం లేదు, వారే నీ దగ్గరకు వస్తారు, ఆకర్షించబడతారు. జనములు ఆ వెలుగునొద్దకు ఆకర్షించబడతారు. హల్లెలూయ. కానీ నీ మీద వెలుగు మీద, నువ్వు నీ మీద క్రీస్తు యొక్క వెలుగు కుమ్మరించబడినప్పుడు నిన్ను అనేకులు ఆకర్షిస్తారు. హల్లెలూయ. నువ్వు ఎవరి దగ్గరకు వెళ్ళి యేసయ్యని నమ్ముకో, అది నమ్ముకో అని చెప్పనవసరం లేదు. అన్యుల దగ్గరకు వెళ్ళి చెప్పనవసరం లేదు. వారే నీ ఎద్దకు వస్తారు. ఎందుకు మీరు ఇంత సంతోషంగా ఉంటారు? ఎందుకు ఇంత బాగా ఉంటారు? మీకు బాధలు ఉన్నా ఆ బాధలు కూడా సంతోషంగా ఉన్నారు. అనారోగ్యాలు ఉన్న అనారోగ్యంలో సంతోషంగా ఉన్నారు. ఎందుకు మీరు ఇలాంటి సమాధానము, శాంతి, నెమ్మది మీకు ఉంది? మాకు ఎన్ని ఉన్నా మాలో సమాధానం లేదు. మాకు ఎంత ఆస్తి ఉన్నా నెమ్మది లేదు, సంతోషం. ఎందుకు ఈ పరిస్థితిని అన్యులే మీ దగ్గరకు వచ్చి అడుగుతారు? అలాంటి సమాధానం, అలాంటి నెమ్మది, అలాంటి సంతోషాన్ని ప్రభు మనకిస్తాడు. ఎప్పుడు తెలుసా? క్రీస్తు యొక్క వెలుగు నీ మీద కుమ్మరించినప్పుడు. అలా క్రీస్తు యొక్క వెలుగు నా మీద కుమ్మరించబడింది కాబట్టి నాకు ఇంత ఆస్తి ఉందని చెప్పుకోవడానికి కాదు. క్రీస్తు యొక్క వెలుగు నా మీద కుమ్మరించబడింది కాబట్టి ఇంత గొప్ప ఇల్లు ఉంది, కార్లు ఉన్నాయి, హోదాలు, బంగ్లాలు, ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మంచి సాఫ్ట్వేర్స్, ఇవి కాదు. అందుకే దేవుడు క్రీస్తు యొక్క వెలుగు నీ మీద కుమ్మరించలేదు. ప్రేదేని బట్టి ఎందుకు కుమ్మరించాడు తెలుసా? అన్యులు నిన్ను ఏం చేస్తారంటే ఆకర్షించబడతారు నిన్ను చూసి. అందుకు దేవుడు నీ మీద వెలుగును కుమ్మరించాడు. హల్లెలూయ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని సంగమా, ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వెలుగు ఎంత గొప్పదో అంటే నిజంగా దేవుడు అందరికీ ఆ వెలుగు కుమ్మరించలేదు. ఎందుకు నిన్ను, నీ మీద మాత్రమే ఎందుకు ఆయన వెలుగు కుమ్మరించబడిందంటే నువ్వు అనేకులను ఆకర్షించే వ్యక్తిగా ఉన్నావు. ఒక మ్యాగ్నెట్ ఎట్లయితే ఐరన్ ఏం చేస్తుంది, ఆకర్షిస్తుందో, అంతకన్నా గొప్పగా నిన్ను గూర్చి, నిన్ను చూసి అనేకులు ఏమవుతారు? ఆకర్షిస్తారు. చూడండి, సముద్రంలో ఒక లైట్ హౌస్ ఉంటుంది, ఎంతమంది తెలిసి మాట? సముద్రంలో ఒక దీపం, స్తంభం, లైట్ హౌస్. సముద్రంలో జర్నీ చేస్తున్న వారికి తెలుసు బాగా. అయితే ఆ సముద్రంలో లైట్ హౌస్ ఉంటుంది, పెద్ద దీపం. ఎందుకు ఆ లైట్ హౌస్ పెడతారంటే ఆ దీపాన్ని బట్టి వారు దారి వాళ్ళు తెలుసుకోగలరు, ఎక్కడికి వెళ్ళాలో బాగా తెలుస్తుంది. చాలామంది సముద్రంలో ప్రయాణం చేసేవారు ముందు రోజుల్లో మనం చూస్తే, ఆ రోజుల్లో ప్లేన్స్ లేవు కదా, ఏరోప్లేన్స్ లేవు కాబట్టి ఆ రోజుల్లో ఎన్నో నెలలు ఏం చేశారంట, ఓడల్లో ప్రయాణం చేసేవారు వాళ్ళు, షిప్లలో వాళ్ళు ప్రయాణం ఎన్నో సంవత్సరాలు, నెలలు. ఇప్పుడు యుఎస్ నుంచి ఇండియాకి రావాలంటే ఎన్నో నెలలు పడుతుంది, లేకపోతే ఇండియా నుంచి యూకే పోవాలంటే ఎన్నో నెలలు. ఇవంతా ఇంత పెద్ద జర్నీ చేయాలంటే సముద్రంలోనే వారిని, ఆ రోజుల్లో ఫ్లైట్స్ లేవు కాబట్టి అన్ని నెలలు వారు ఏం చేసేవారంటే ఓడలోనే ఉండేవారు. వారు తినడానికి ఆహారం అన్నీ ఓడలోనే సమకూర్చుకొని వారు ఆ లైట్ హౌస్ ఉంటుంది, ఆ లైట్ హౌస్ని చూసుకుంటూ వారి దారిని వాళ్ళు ఏం చేసేవారంటే తిప్పుకునేవారు. ఒకవేళ ఆ లైట్ హౌస్ లేకపోతే చీకటి, ఎందుకంటే అంత సముద్రం అంతా చీకటి కాబట్టి ఎక్కడ వెళ్ళాలో వారికి తెలియదు. అప్ప ఓడ నావికులకు, ఓడ వారు చేసే వారికి, పైలట్స్కి వారికి తెలియదు.
కాబట్టి ఆ లైట్ హౌస్ ఉంటుంది కాబట్టి ఆ లైట్ హౌస్ చూసి వారు ఏం చేసేవారు, మార్గం ఈ రోడ్ గుండా ఇట్లా వెళ్తే మేము వెళ్ళవలసిన ప్రాంతానికి వెళ్ళవచ్చు, ఇట్లా వెళ్తే మేము వెళ్ళవలసిన ప్రాంతానికి వెళ్ళవచ్చు అని ఆ లైట్ హౌస్ని చూసుకుని వారు ఏం చేశారంట, దారిని చూసుకుంటారు, గమ్యాన్ని చేరేవారు. హల్లెలూయ. కాబట్టి ప్రియ సంగమా, క్రీస్తు యొక్క వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు మనం ఒక లైట్ హౌస్గా ఉంటాము. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం. మనం ఒక లైట్ హౌస్గా ఉంటాం, ఒక దీపస్తంభముగా ఉంటాం. ఆ దీపస్తంభం ఎవరికి యూజ్ అవుతుంది? ఎవరైతే పెట్టారో వారికి యూజ్ అవుతుందా? ఎవరికి యూజ్ అవుతుంది? ఆ ఓడలో, ఆ సముద్రంలో ఎవరైతే ప్రయాణం చేస్తారో వారికి ఉపయోగపడుతుంది. మీకు వందనాలయ్యా తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు బలమైన సన్నిధి, మీ మాటలు, మా అందరితో మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలయ్యా. ఎందుకంటే మాటలు మామూలు మాటలు కాదు, జుంటి తేనె దారుల కంటే మధురమైన మాటలు. ఆ మాటలు తండ్రి, ఆ మాటలతో ఇంతవరకు నాతో మా అందరితో సూటిగా మీరు మాట్లాడారయ్యా తండ్రి. మా మీద క్రీస్తు యొక్క మీ యొక్క వెలుగును మా మీద కుమ్మరించినందుకు వందనాలయ్యా. మేము తండ్రి అనిల్ దగ్గరికి వెళ్ళి మీ గురించి సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా మళ్ళీ ఉంచినందుకు వందనాలయ్యా. అపవాద క్రియలు లయపరిచే బిడ్డలుగా మళ్ళీ ఉంచినందుకు వందనాలయ్యా. మేము లోకంలో వెళ్తున్నప్పుడు అనేకలు మమ్మల్ని చూసి ఆకర్షించే వ్యక్తులుగా తను వాళ్ళు ఉంచినందుకు అయ్యా మీకు వందనాలు నాయన. మీరు అడగాలి, మీరు ఏ దేవుణ్ణి కొలుస్తున్నారు, ఎవరిని పూజిస్తున్నారు, ఇంత సంతోషంగా ఉన్నారు, ఇంత ఆనందంగా ఉన్నారని అనేకులు మా దగ్గరకు వచ్చి అడగాలి. అలాంటి సాక్ష్యాన్ని, అలాంటి ఆకర్షితులుగా, ఒక లైట్ హౌస్గా మళ్ళించండి అయ్యా. ఈ లోకానుసరమైన ఆలోచనలన్నీ మా హృదయంలో తీసిపోయింది అయ్యా. ఈ లోకానుసరమైన ఆశలన్నీ, ఆలోచనలన్నీ మా హృదయంలో నుంచి తీసివేయండి అయ్యా. కేవలం మిమ్మల్ని గురించి ఆలోచించే బిడ్డలుగా మళ్ళీ అందరినీ తయారు చేయండి. మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా, మిమ్మల్ని మొదట నా నీతిని రాజ్యాన్ని వెదుకు అంటున్నావు, తర్వాత అన్ని ఆటబిడ్డగా అన్నీ ఇస్తానన్నావయ్యా. మొదట మీ నీతిని రాజ్యాన్ని వెదికే బిడ్డగా మళ్ళందరికీ ఉన్న ప్రతి బిడ్డకు అలాంటి మనసును అనుగ్రహించండి తండ్రి. ప్రియడాన్ని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండమంటున్నావయ్యా తండ్రి. మన వర్ధిల్లింపజేసినందుకు వందన. అనేకులకు సాక్షులుగా, అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు ఉంచినందుకు వందనాలయ్యా తండ్రి. మీకు వందనాలు. విన్న వాక్యాన్ని మా జీ దురంతరగా ఫలింపచ్చు. నా మాటలు సాతాడు దొంగలించకుండా అని పన్నాంగలు వేస్తున్నాములు శపిస్తున్నాం. వీళ్ళందరినీ బట్టి మేము ఎవరైతే సన్నిధికి వచ్చి ఉన్నారు వాళ్ళందరినీ దీవించిన ఆశీర్వదించి మీ శక్తి చేత, మీ బలం చేత ప్రతి ఒక్క బిడ్డ నింపి నడిపించమని వెళ్తుండగా బిళ్ళతో మీ సన్నిధి ఉంచండి అయ్యా. మీ కాపుదలను గ్రహించండి నాయన. మీ మీ తండ్రి మీ సన్నిధి చేత బిళ్ళందరినీ నింపి నడిపించండి. లోకంలో వెళ్ళుచుండగా బిడ్డలు తండ్రి లోకంలోనికి లోక విషయాలను ఆకర్షించకుండా మీ వైపు చూసే బిడ్డగా బిళ్ళందరినీ తయారు చేయండి. మీ సాన్నిధి చేయమని ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. లైవ్లో వీక్షణ వారితో కూడా మీరు సన్నిధించండి. ప్రతి తండ్రి తన అవసరత మీరు తండ్రి తీర్చండి అయ్యా. మీ సాన్నిధి చేయమని గొప్ప దేవ మీకు వందనాలు స్తులు స్తోత్రాలు చెల్లిస్తూ మధ్యకన్న సభ ఆశీర్వాదాల చేత మనందరినీ నింపి నడిపించమని మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు దయచేసి కూర్చుందాం. నిజంగా ఇంతవరకు